फ्रेंड्स वेलकम बैक टू मई चैनल रोजा गोपी ब्लॉग्स मल्ली इंको वीडियो तो मे मुझकोचेन एम वीडियो अंत पिल कोसम स्नैक्स सम्मर कदा हालिडेस वाली की एदो तिटा उ बैठ नीचे अंदर फ्रूट्स अंटे कामन का उठाई स्नैक्स लेकिन कुदर सो ईरो स्नैक्स प्रिपेर अन्ट अलागे वीडियो चूस्त उ वीडियो इंक व्यक्ति परचान एवरो का सो मतगार हेल्पू उ फैमिल इंतरकू नीन परचय से कदा मिडन चूस उ मत्य गार चूपा नैक्स्ट फैमिल मोतम दर मैं अब वीडियो चूस्त उ सो इपड़े वीडियो मतलब कंटिव चूस्त उ रही फ्रेंड्स लपड़केदा मतगार चूपा अटे इंतवर नूप्चलेदन मत्य गारे फस्ट टाइम का बट्टी इबंध मत्य गार हाई चाहिए इन मत नीन कल गाँव चूस पदों किचन की प्रिपेर चेयर इंक स्नैक्स इन गल का इंग्रीडियस अभी प्रिपेर एंकबरी अवी मिक् मत्य गार प्रासे मतलब चूपा मैं स्टैलोलो अत्य गारेस्टर नीन पकड़ी चुप्त अत्यगार अंत माटर एंकंटे वाली कैमरा मुझे रात इबंध काबी सो यदा नीने ओके फ्रेंड्स गर्जकाल कावासिनी इकड़ प्रिपेर सेकन पिं मैदा पिं इंत गोधुम पिं कल केजी पिं पुटनल पप्पु पाव किलो बेल्लम अर किलो एंडुकोब्बरी पाव किलो इवन्नी तीसुकोनी చేయాలన్నమాట ఇది చెక్కలు గజ్జక చెక్కలు చేసేది ఇది మొన్ననే కొనుకొచ్చానన్నమాట తిరుపతిలో అవునా ఇప్పుడు అంటే ఎండుకొబ్బరి మిక్సీ పట్టుకోవాలి ఈ మిక్సీ పట్టుకొని తర్వాత తిరుపతి చేసుకోవాలన్నమాట నేను ఏంటంటే అంత కరెక్ట్ గా వంటని కాదండి నేను చేసే జస్ట్ చూపిస్తానన్నమాట మళ్ళీ అంత తప్పులు ఉంటే ఇందులో అన్ని మిస్ అయితే మీరు కామెంట్ చేయండి నా వీడియోలో ఇంకేదైనా ఏమైనా తప్పులు ఉంటే అది కొంచెం మీరు కామెంట్ చేయండి ఎందుకంటే నేను కూడా కొత్త కాబట్టి స్టార్ట్ చేసేది ఏదైనా పర్లేదు మీరు చెప్పొచ్చు ఫ్రెండ్స్ ఓకేనా ఇవే తగ్గించుకుంటే మంచి మీరు చూడండి ఫ్రెండ్స్ అట్లా చేస్తున్నారు పిల్లలు హాలిడేస్ ఎప్పుడు తొందరగా అయిపోతాయి అందరికీ రానే ఉంది నాకే కాదు కర్మలా దేవుడా అబ్బాయి కాదన్నమాట చిరాకు చిరాకు చేస్తున్నారు మా పిల్లలు మిక్సీ పట్టడం అయిపోయింది ఫ్రెండ్స్ మొత్తం మిక్సీ పట్టేసాం అంత మిక్స్ చేసి బెల్లం ఇవన్నీ కలిపేసుకొని తర్వాత ఇంకా అవి ఉండలు చేసుకొని చేయాలన్నమాట ప్రొఫెషనల్ ఉండలు చేసుకోవాలి ఆ పిండి ఉండలు చేసుకోవాలి మాట చెప్తుంది సార్ ఏంటి సార్ అది అందులా ఇలా కలుపుకోవాలి కొంచెం చిన్న చిన్న ఉండలు సరిపోతుంది అత్తయ్య చేస్తది అంతే చేస్తా నేను చెప్తా ఉంటా పరమ దుర్మార్గుడు సార్ వీడు ఈ సైజు చేసుకోవాలండి ఉండలు ఒక్కొక్కటి చేసేస్తా ఇంకా మా పిల్లలు అయితే వాళ్ళు కూడా వచ్చి చేయాలని ఆత్రంతో మా పెద్దమ్మ ముందు ముందుకే వస్తుందన్నమాట శ్రేపని చేసుకోనిట్లేదు నన్ను అందరూ ఇలానే ఉన్నారు మీ ఇంట్లో కూడా పిల్లలు తొందర గాలి సేపతి బాగుందని అందరూ కోరుకుంటున్నారు అన్నమాట మా పిల్ల పిడుగులు చూడండి ఎంత టార్చర్ చేస్తున్నారో అసలు పని కూడా చేసుకొని ఇవ్వట్లేదు మళ్ళీ కెమెరా ముందుకొచ్చి మరీ నిల్చుంటున్నారు ఫోన్ కడ్డుగా అసలు నిజంగా ఈ సమ్మర్ హాలిడేస్ పేరెంట్స్కి ఒక అగ్ని పరీక్ష అన్నమాట చూడండి మా పెద్ద పాప అయితే మరీ అండి పక్కకు నిల్చోబోయంటే అది నాకు సీరియస్గా చూస్తుంది కుదరకపోతే ఎలా ఉంది ఎలా ఉంది అని చెప్పని చూడతాను సరిపోయింది కదా టేస్ట్ అంతా సూపర్ అన్న అసలు మామూలుగా లేదు అద్దరిపోయింది ఇంకేం ఫ్రెండ్స్ మొన్న నేను చేసిన వీడియో నచ్చిందా బెండకాయ కర్రీ
పసకే పప్పు ఎలా ఉంది వీడియో బాగుందా కామెంట్స్ కూడా బానే వచ్చాయి అంటే నా చిన్న వీడియో కాబట్టి ఇప్పుడే కొంచెం ఫేమస్ అవుతున్నా కాబట్టి వీడియో మాత్రం ఏ వీడియో చూసినా మీరు పూర్తిగా చూడండి వీడియోని అలా చూస్తారే నాకు కొంచెం వ్యూస్ వస్తాయి అన్నమాట ఏదో ఫ్రెండ్స్ అలా చేసుకుంటూ వెళ్ళిపోతున్నానండి నా రెసిపీ అయితే మీకు నచ్చుతుందో లేదో తెలియదు కానీ మీరు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు వస్తాయి ఇలా కింద కూర్చొని చేస్తేనే తొందర ఫాస్ట్గా అయిపోతుంది సేపు కేజీ పిండైనా కూడా కొంతసేపు నిలబడాలంటే కొంచెం కష్టమే సో అందుకే కూర్చొని హాయిగా చేసుకుంటూ వెళ్ళిపోవడం ఇంకా నేను ఉండలు చేస్తూ ఉంటే అత్తయ్య గారు అవి చేస్తూ ఉంటారు మధ్యలో వీళ్ళు డిస్టర్బ్ చేస్తూ ఉంటారు నన్ను ఎట్లా చూస్తున్నా సార్ హాయ్ సార్ చెప్పుడు చేసుకోటే అంటే పెద్దగా అయితేనే సైజ్ సరిపోతాయా సైజ్ చాలుగా మీరు ఆగండమ్మా నెక్స్ట్ సున్నుండలు కారపూస అవి కూడా చేయాలి అవి కూడా పెడతాయి వీడియో ఎలాగో మనం ఇంట్లో చేసుకుంటాము అదేదో వీడియో పెడితే మీరు కూడా చూస్తారు కదా నాకు కూడా కొంచెం కంటెంట్ ఉంటుంది అనమాట అవి చేసి సో అందుకోసమే నాకు నచ్చిన స్టైల్ నాకు నచ్చినట్టు నా స్టైల్లో చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను నేను నా ఛానల్ అయితే కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైవ్ కూడా పెట్టాలి లైవ్ పెట్టమని చాలామంది అడుగుతున్నారు కుదరనే కుదరండి లైవ్ పెట్టాలి పిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు ఇలాంటివి పెట్టుకోవాలంటారు కానీ పిల్లలు ఉన్నప్పుడు చేయాలంటే వాళ్ళే చేస్తారు ముందు మనకంటే ఉంది మా ఇంట్లో అదే ఉంది ఉంచండి వీళ్ళు ట్యూషన్ పంపిస్తాను ఇంకా రేపు 2-3 డేస్లో ట్యూషన్కి వెళ్ళిపోతారు ఇంకా ఉండరు ఇందులో ఉన్న చాలా ఇంకా హాలిడేస్ మా బుర్రదన్న చాలా అయితే వచ్చాయి కొంచెం ఉంది పిండి ముందలు అయిపోతున్నాయి అక్కడ చేయడం కూడా అయిపోతున్నాయి అన్నమాట పూరి ఆల్మోస్ట్ అన్ని అయిపోయడానికి వచ్చాయి అన్నమాట స్పూను రెండు స్పూన్లు వేసుకుందాం అన్నమాట పూరిలోకి అలా ఇందులో వేస్తావా ఇందులో చూపించా ఎట్లా ఒకసారి చూడండి ఎంత బాగా వచ్చిందో కాలకు ముందే నాకు చూసారు కదా కాలవక ముందు తినాలనిపిస్తుంది ఇంకా మొత్తం కాసేపే సూపర్ ఉంటుంది అనమాట ఫస్ట్ దిగద్దుగా అయితే ఇందులో పెట్టినతే నేను కూడా ట్రై చేస్తున్నా మంచిగా వస్తుంది అనుకున్నా టూ స్పూన్స్ వేస్తే సరిపోతుంది లేకపోతే పోయింది ఎలా వస్తుంది చూద్దాం బాగా వచ్చిందా మంచి రాలే తిండు రాలే మధ్యలో అతకలేదు ఇది వచ్చిందిలే వచ్చింది పిండి పెట్టుకొని ఫస్ట్ చేసింది విఫలమైంది సెకండ్ చేసింది కూడా కొంచెం విఫలం అవ్వడానికి వచ్చింది కానీ సెట్ చేశాను అనమాట అన్ని పూరిలోకి అలా 2 స్పూన్స్ పెట్టేసుకొని ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకుంటే అయిపోతుందండి కానీ పిల్లలతో ఉన్నప్పుడు చేయాలంటే కొంచెం కష్టం అనమాట అదే నేను ఒకదాని అయితే చేయలేను అత్తయ్య గారు ఉన్నారు కాబట్టి ఇంకా నాకు హెల్ప్ చేశారు కాబట్టి అలా ఫాస్ట్గానే అయిపోయింది సో వీడియో కోసం అనేసి కొన్ని చేసి చూపించాను అంటే అంత ఎక్కువ కూడా కాదు కదా కేజీ పిండే కాబట్టి అన్నీ పర్ఫెక్ట్ కొలతలతో చేసుకున్నాం కాబట్టి అంత కష్టమే అనిపించదు కొంచెం ఎక్కువ పెట్టుకుంటే కొంచెం ఎక్కువ పని ఉంటుంది అంతేగాని
మంచిగా హెల్ప్ చేస్తే మనకు తొందరగా అయిపోతుంది, కానీ పిల్లలతో చేయాలంటే కొంచెం కష్టము. సమ్మర్లో అసలే వేడిగా ఉంటుంది, ఇలాంటివన్నీ చాలామంది పెట్టుకోరు. కానీ మనకి స్నాక్స్ ఐటమ్స్ ఇంట్లో ఉంటే సరదా సరదాగా తినుకుంటూ ఉండొచ్చు అన్నమాట. అందులో ఒకటి స్వీట్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అన్నీ చేసేసామన్నమాట, ఇంకా కాల్చడమే ఉంది ఆయిల్ పెట్టేసి. ఇలా అత్తయ్య అవి చేసేస్తుందా, ఈలోపు నేను స్టవ్ వెలిగించేసి ఆయిల్ పెట్టుకుంటా, ఎందుకంటే ఆయిల్ వేడెక్కలు కదా, అన్నీ ఒకేసారి అంటే కావు కాబట్టి. కొంచెం లో ఫ్లేమ్లోనే పెద్దాం, తీసేస్తా. కేజీ ఆయిల్ అన్నమాట, ఆయిల్ పోసేసాను, ఆయిల్ హీట్ ఎక్కాలి. మనం చేసినది గజ్జికాయలు తీసుకొచ్చి ఇందులో వేసి కావాలి. మా ఆయన నాకు పంచివేస్తానండి, అందుకే నేను మధ్యలో ఇలా మాట్లాడాల్సి వస్తుంది అనమాట. వీడియో అయిపోయిన తర్వాత మా ఆయన సంగతి చెప్తాను, ఎందుకంటే తీసేస్తానే కాబట్టి ఇప్పుడు ఏం చేయలేను కదా. ఓకే, ఇది ఆయిల్ వేడెక్కాలి, ఇలాపు మళ్ళీ ఎత్తయ్య దగ్గరికి వెళ్ళేద్దాం. జరగమ్మా పాప పరమార్గుడు సార్ వీడు. ఓకే ఫ్రెండ్స్, ఇవి అయితే నేసాము, ఇవి ఫస్ట్ అయితే కాల్చుదాం, నెక్స్ట్ ఎందుకంటే అవి ఆరిపోకూడదు అనమాట, మంచిగా రావు. సో ఇవి కాల్చేద్దాం. ఇంకే మహిళ తిన్నదే ఆయిల్ వేడైందండి. ఆయిల్ వేడెక్కిందో లేదో చూసుకోవాలంటే కొంచెం వేస్తే తెలుస్తుంది మనకి. సో వేడైందనమాట ఆయిల్, అందులో ఒక కజ్జికాయ వేసేద్దాం. ఇంకా మా అత్తయ్య గారు వేసేశారు, నేనేమో తీయడానికి బేసిన్ కోసం వెతుకుతున్నా అనమాట. మనం చేయడం ఎంతసేపు అయినా కూడా ఆయిల్ వేడెక్కితే చాలా వెంటనే అయిపోతాయి, చిటికలో చేసేసుకోవచ్చు అనమాట. సో కాల్చడానికి ఒకటి వేసాము, ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతాయి. నూనెలో వేసిన తర్వాత రెండు పక్కల మంచిగా కాల్చాలండి. ఇలా మంచిగా రెడ్ కలర్లో కాలిస్తేనే చాలా బాగుంటాయి, ఎందుకంటే లోపల పిండి ఉంటుంది కాబట్టి. రెండు పక్కల మంచిగా కాలిస్తేనే అవి చాలా టేస్టీగా ఉంటాయి. నాకైతే చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది, ఆత్రం ఎప్పుడు తినాలని ఒక ఆత్రంగా ఉంది నాకు. మా పిల్లల కోసం స్నాక్స్ అనేసి ఒక పేరే, కానీ వాళ్ళు అంతగా తినరండి, ఎందుకంటే ఏ పిండి వంటకాలు చేసినా కూడా ముందు వచ్చి పిండితో ఆడుకొని అల్లరి చేయాలనేసి ఒక ముందు ముందుకు వస్తూ ఉంటారు. ఈ కజ్జికాయలు అయితే మా వారికి చాలా ఇష్టం, వాళ్ళ మమ్మీతో ఇష్టంగా చేయించుకుంటున్నాడు. ఇంకా నేను మా వారే పిచ్చిగా లాగిచ్చేస్తాం, పిల్లలైతే కొంచెం తక్కువే, వాళ్ళకి చేసిన రోజు మాత్రమే తింటారు, తర్వాత అసలు తింటారు అనమాట. ఇంకా మనం బలవంతంగా తిను తిననేసి తీసుకొచ్చి పెడితేనే తింటారు వాళ్ళు. సో చూసారు కదా, గోల్డెన్ ఫ్లేవర్ వరకు వచ్చాయి, కాలుతూ ఉన్నాయి. ఇంకొంచెం కాల్చాలండి, రెడ్ కలర్లో రావాలి, అప్పుడే చాలా టేస్టీగా ఉంటాయి కజ్జికాయలు. కొంతమంది మేము చేసినట్టే చెయ్యరు, చాలామంది చాలా రకాలుగా చేస్తారు. మా అమ్మలింటి దగ్గర అయితే మా నాయనమ్మ మా అమ్మ వీళ్ళైతే పిండిలో ఇలా బొంబాయి రవ్వ, ఎండు కొబ్బరి, పల్లీల పొడి కూడా వేస్తారు. మా అత్తయ్య అయితే పుట్నాల పొడి, ఎండు కొబ్బరి, ఇవి బెల్లం ఇవి వేసాం మేము. సో ఇంకోటి ఏంటంటే మేము డ్రై ఫ్రూట్స్ కూడా వేసాము, బాదం పప్పు, జీడిపప్పు కూడా మిక్సీ పట్టు వేసాము, కానీ అది వీడియోలో స్కిప్ చేశాను అనమాట. సో విటమిన్స్ ఉంటాయి కదా మనకి, డ్రై ఫ్రూట్స్ వేస్తే కూడా చాలా మంచిది, మీరు కూడా వేసుకోవచ్చు. మీ సైడ్ ఎలా చేస్తారో నా రెసిపీ చూసి మీరు కూడా నాకు కామెంట్ చేయండి. కజ్జికాయలు చేయటం అయిపోయింది, ఇంకా కొన్నే ఉన్నాయి, కానీ వీడియోస్ ప్రజెంట్ అయితే ఇవన్నీ చేసామన్నమాట. సో చూడండి ఎలా ఉన్నాయి, బాగున్నాయి కదా కజ్జికాయలు, టేస్ట్ చేసి చెప్తానన్నమాట ఎలా ఉన్నాయో. ఓకేనా, చూడండి ఆహా ఏమి రుచి. ఇదండి ఈ వీడియో, మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, రెడీ అయిపోయాయి, టేస్ట్ చేసి చెప్దాం ఎలా ఉన్నాయో, తీసుకుని టేస్ట్ చేయండి. చాలా బాగున్నాయి, పర్ఫెక్ట్గా అన్నీ సరిపోయాయి, స్వీట్ కూడా బాగా సరిపోయిందండి, చాలా బాగున్నాయి. మా అత్తయ్య బాగా చేసింది, అన్నీ ఇంతకుముందు చూపించిన అన్నీ కరెక్ట్గా సరిపోయాయి, నాకైతే బాగా నచ్చాయి అనమాట. మీరు ఈ రెసిపీ చూసారు కదా, మీకు ఎలా అనిపించిందో మీరు కామెంట్ చేయండి. ఇలా సింపుల్గా చేసుకుంటే బాగుంటుంది, కేజీ అలా తీసుకుంటే పిల్లలకి స్నాక్స్ చేయడానికి ఈజీగా ఉంటుంది, వాళ్ళు కూడా మంచి ఇష్టంగా తింటారనమాట. నాకైతే బాగా నచ్చింది, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ నా వీడియో చూస్తున్నందుకు, అందరికీ బాయ్.